वेलकम बैक टू रेडीस किचन तावा पिज़्ज़ा अदि कूडा इंट्लो तयारी विधानम एलागो चूद्दामु जनरल गा पिज़्ज़ा मनं बयट नुंचि आर्डर चेयिंचुकुंटाम सो अदे टेस्ट तो इंट्लो कूडा प्रिपेर चेयोच्चु मुंदुगा फ्लोर मैदानी 1 कप तीसुकोंडि साल्ट हाफ स्पून शुगर हाफ स्पून बेकिंग पाउडर हाफ स्पून कर्ड 2 टेबल स्पून वेयंडी इदंता सॉफ्टनेस कोसम वेस्तुन्नाम ई विधंगा बेस अन्नमाट पिज़्ज़ा की बेस तैयार चेयडं कोसम दीनी प्रिपेर चेस्तुन्नाम बटर कानी ऑयल कानी 2 टेबल स्पून वेसी वाटर तो चपाती पिंडी लागा कलिपी मुद्दलागा चेसी पेट्टुकोंडी ई विधंगा సాఫ్ట్ గా ఒక ముద్దలా చేసి దాన్ని కవర్ చేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి 30 మినిట్స్ తర్వాత దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయండి ఈ విధంగా చేసిన దాన్ని కొంచెం ఫ్లోర్ అవసరం అనుకుంటే వేసి కొంచెం మందంగా చపాతీ లాగా ఒత్తుకోండి చేత్తో అయినా చేయొచ్చు లేదా కర్రతో అయినా చేయండి దీన్ని पैन की बटर ने गाने आयल ने गाने अप्लाई चेसी पैन साइज लो मनों चेतो उत्तकोच्चु ये विधंगा पैन साइज की एजेस चेस कोनी चिवर लो कुंचुम इत्तुगा उन्डे लागा प्रिपेयर चेंड मी चेते पैन साइज एजेस चेस इन दरवाता ओको फोक पीस कोनी इला होल्स लागा चेयेंडे दिन दरवाता टमाटो सास 2 टेबल स्पून्स दाका तीस कोनी చివర్ వరకు అప్లై చేయండి టమాటా సాస్ ని అప్లై చేసిన తర్వాత పిజ్జా టాపింగ్ అనేది మనకి బయట దొరుకుతుంది మార్కెట్ లో షాప్స్ లో అవైలబిలిటీ ఉంది ఈ విధంగా తీసుకొని డైరెక్ట్ గా దాని ఒక్కదాన్నైనా మనం అప్లై చేయొచ్చు बट टमाटा सास इष्टपड़ता काबट्टी दाने अप्लाई चेसानु पिज़्ज़ा टॉपिंग अप्लाई चेयंडी तर्वाता चीज़ नी तुरुमंडी एंता एक्कुव चीज़ वेस्ते पिज़्ज़ा की अंता एक्कुव टेस्ट वस्तुंदी मन की बयट दोरिके वाटिलो चीज़ नी एक्कुवगा वेस्तारु ई विधंगा मनं इंट्लो तयारु चेसुकोवच्चु మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు నేను రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అలాగే yellow క్యాప్సికమ్ ని మాత్రమే యూస్ చేశాను తర్వాత ఆరిగానో అంటే ఏమీ లేదు వామ ఆకుల్ని పొడి చేస్తారు అలాగే పెప్పర్ పౌడర్ ని కూడా చల్లాను దీన్ని స్టవ్ మీద పెట్టి 8 టు 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టండి చీజ్ మొత్తం మనకి కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయండి లో ఫ్లేమ్ లో చాలు ఈ విధంగా త్వరగానే అయిపోతుంది మనకి 8 టు 10 మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట కొనే వాటికన్నా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ తో 8 టు 10 మినిట్స్ దగ్గర పడింది మనం మూత తీసేద్దాం ఇప్పుడు చీజ్ కూడా కరిగిపోయిన చూసారా చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హోమ్ మేడ్ వెజిటబుల్ పిజ్జా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్